పశ్చిమ గోదావరి జిల్లా విలీన మండలం కుక్కునూరులో ఆదివాసీ సేన సంఘం పోలవరం భూసేకరణ భూముల్లో జెండాలు ఏర్పాటు చేయడం వల్ల కుక్కునూరు మండల తహసీల్దార్ సంఘంపై కుక్కునూరు సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆదివాసీ సేన సంఘానికి చెందిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు నిరసనగా ఆదివాసీ సేన సంఘం రాష్ట్ర కార్యదర్శి మడకం వెంకటేశ్వర్లు 200 మందితో కుక్కునూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. వాళ్ళు దుంతా ఉన్నారు, మేము వెళ్ళే వాటిలో జెండాలు వేసాం. తీసుకుంటూ చట్టాలకి లోబడి చర్యలు తీసుకోవాలి. అంతేగానే ఎస్ఐ గారు నాయకత్వం వచ్చిన చేసుకుంటాం, ఎంఆర్ఓ గారు నాయకత్వం రాజు జరగాలి, అందరికి రావాలి.